ఆన్లైన్ సైట్లలో షాపింగ్ చేస్తున్న వారి డేటా తీసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ కామర్స్లో కొనుగోలు చేసిన వారికి గిఫ్ట్లు వచ్చాయంటూ బల్క్ ఎస్ఎంఎస్ పంపుతూ నిండా ముంచుతున్నారు. ఆన్లైన్లో షాపింగ్ చేసిన వారిని నిండా ముంచుతున్న సైబర్ నేరగాళ్లను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ స్నాప్డీల్ ఈ కామర్స్ సంస్థ నుంచి హైదరాబాద్కు చెందిన ఓ మహిళ 238 రూపాయలు విలువ చేసే పొటాటో కట్టర్ కొనుగోలు చేసింది. పొటాటో కట్టర్ డెలివరీ అయిన కొద్ది రోజులకే స్నాప్డీల్ పేరుతో నకిలీ మెసేజ్ సదరు మహిళకు వచ్చింది. స్నాప్డీల్ లక్కీ డ్రాలో టాటా నెక్సస్ కారు గెలుచుకున్నారంటూ మెసేజ్లో ఉంది. మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్, వాట్సాప్ నంబర్ కూడా పంపించారు. దీంతో సదరు మహిళ స్నాప్డీల్ నుంచే ప్రైజ్ గెలుచుకున్నానని నమ్మింది. టాటా నెక్సాన్ కారు తీసుకోవాలన్నా, కారు వద్దంటే కారు బేసిక్ మోడల్ కాస్ట్ విలువ 6,90,000 తీసుకోవాలన్నా కంపెనీ రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద 6,500 రూపాయలు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్కు పంపించాలని సైబర్ నేరగాళ్లు బాధితురాలిని నమ్మించారు. అలాగే కారు ఫోటోలను స్నాప్డీల్ కంపెనీకి చెందిన నకిలీ ఐడి కార్డులను పంపించారు. దీంతో బాధిత మహిళ స్నాప్డీల్ సంస్థేనని నమ్మింది. సైబర్ నేరగాళ్లు మొదట 6,500 రూపాయలు పంపిన మహిళ నుంచి విడతల వారీగా జీఎస్టీ ట్యాక్స్ అంటూ 2,30,000 వసూలు చేశారు. కాకుండా ముందు 1 మంత్ ముందు కొన్నింది. ఆ కొన్నిన తర్వాత ఆమెకు ఈ 11/11 అంటే నవంబర్ 11 రోజు ఒక మెసేజ్ రావడం జరిగింది. ఒక ఎస్ఎంఎస్ క్యూపీ స్నాప్డీల్ అని చెప్పి పేరుతో ఒక బల్క్ ఎస్ఎంఎస్ రావడం జరిగింది. యువర్ విన్నర్ ఆఫ్ స్నాప్డీల్ కంపెనీ ఆన్లైన్ షాపింగ్, యూ వన్ ది ఫస్ట్ ప్రైజ్ టాటా నెక్సాన్ కార్ ఆర్ అన్ అమౌంట్ ఆఫ్ ₹6,90,000. ప్లీజ్ యూ టు పే కంపెనీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఆఫ్ ₹6,500 ఇన్ ఎస్బీఐ బ్యాంక్. ఫర్ డిపాజిట్ డీటెయిల్స్ కాంటాక్ట్ మీ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1800-313-3226 ఆర్ వాట్సాప్ నంబర్. క్లిక్ చేసే ఆ కంపెనీకి చెందిన అంత డీటెయిల్స్ పంపడం జరిగింది. ఈ స్నాప్డీల్ కంపెనీ చూడండి, అది ఫేక్ స్నాప్డీల్ కంపెనీ ఐడి కార్డ్ ఇది. సత్యప్రకాశ్ అన్న పేరుతో నేను పంపించారు. ఈయనే డీల్ చేశారు. ఈయనకు ఒక కాంటాక్ట్ పంపారు, ఆధార్ కార్డు కూడా పంపించారు. దెన్ ఇలే వాళ్ళకు అదేవిధంగా ఐడి కార్డు కూడా. సో ఈ సత్యప్రకాశ్ నేను స్నాప్డీల్ కంపెనీ నుంచి పనిచేస్తున్నాము, సో మీరు నా కాంటాక్ట్లో ఉండండి, ఈ ఫలానా అకౌంట్కి డబ్బులు పంపించని చెప్పి చెప్పడం జరిగింది. అమ్మేసి ఆర్టీఓ ఛార్జెస్, జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తము దాదాపు 2,30,000 రూపాయలు కట్టింది. 2,028 రూపాయకి కొన్నిందా ఒక పొటాటో కట్టర్తోని స్టార్ట్ అయిన ఈ ఒక మోసము 2,30,000 రూపాయలు పోయింది ఆమెది. సో ఇట్లా ఎందుకంటే చాలామంది లేడీస్ ఏదో చిన్న చిన్న ఐటమ్స్ ఈజీగా కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాళ్ళకి ఈ గ్యాంగ్ని బాగా మభ్యపెట్టి చాలా మోసం చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం ఈ వచ్చిన కంప్లైంట్ని క్రైమ్ సైబర్ క్రైమ్లో రెస్ట్ చేయడం జరిగింది. ఒక 419-420 మన ఐటీ యాక్ట్ కింద పెట్టడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసిన వాళ్ళు ముఖ్యంగా మాస్టర్ మైండ్ సందీప్ కుమార్ అలియాస్ ఆర్యన్ అని చెప్పి, ఈజ్ ఏ మాస్టర్ మైండ్ ఆఫ్ దిస్ గ్యాంగ్. సో ముఖ్యంగా ఈ ఫ్రాడ్కి మాస్టర్ మైండ్ ఈయన నేటివ్ ఆఫ్ కబీర్పురా విలేజ్ ఆఫ్ షేక్పూర్ డిస్టిక్ ఆఫ్ బీఆర్. సో ఇది కూడా అక్కడక్కడ ఈ మొత్తం ఒక 3 జిల్లాలో జరుగుతుంది. సో బీఆర్కు ఈయన ఫాదర్ కూడా అగ్రికల్చరిస్ట్. ఈయన చదువుకునింది 12th స్టాండర్డ్. ఈ స్టడీడ్ ఓన్లీ 12th స్టాండర్డు. ఈయన 2016 నుంచి ఇలాంటి సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఫస్ట్ టైం ఇక్కడ మన దగ్గర అరెస్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ఈయనకు ఇంకోటి అక్యూజ్డ్ A4 ఇద్దరు అబ్స్కాండింగ్ ఉన్నారు. మొత్తం 4 అరెస్ట్ చేయడం జరిగింది. A4 మాణిక్ చంద్ పాస్వాన్, ఈయన A1 బావమర్ది బ్రదర్ ఇన్లా. ఈయన కూడా 12th స్టాండర్డ్ దాకా చదివినారు. ఈయన పని ఏమంటే ఈ కంపెనీస్ వచ్చావు కదా సత్యప్రకాశ్ పేరుతోని అంతా ఈయన కాల్స్ రిసీవ్ చేసుకుంటారు. కస్టమర్స్ నుంచి కాల్ రిసీవ్ చేసుకుంటారు.